దగ్గర పెట్టుకో మంత్రి తలసానికి పిసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్ నీకు పెన్న పిసుకుడే తెలుసు నీకు నీకు నువ్వు దున్నపోత అనుకుంటున్నావు అరటిపండ్ల బండి దగ్గర మేకలెక్క పాన్ పాన్ పరాగులు నమ్ముళ్ళు మానే కేసీఆర్ కాలు పిసికినట్లు కాదు నన్ను పిసుకుడు అంటే జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన పార్టీకి అధ్యక్షుడు కాలేవు బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిక కంటోన్మెంట్కు రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వాలని డిమాండ్ సో ఇదైతే వాస్తవమే కేసీఆర్ కాలు పిసికినట్లు కాదు నన్ను పిసుకుడు అంటే జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన పార్టీ అధ్యక్షుడు కాలేవు ఇదైతే వాస్తవమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవ్వరు కేసీఆర్ కాళ్ళు మొక్కినా కేసీఆర్ కాళ్ళు గంటసి కాళ్ళ మీద వండుకున్నా కానీ టీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ అవుతాడు లేకపోతే కేటీఆర్ కొడుకు రాజకీయాలకు కేటీఆర్ని వాళ్ళ కొడుకుని చేస్తారులే కానీ కింది స్థాయిలో అయితే ఎవరు బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కాలేరు అది మాత్రం వాస్తవం ఇక ఒకసారి ఇలా మాటలు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా నిన్న మంచిగా తిట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి వర్సెస్ తలసాని సీన్ అన్న తెలంగాణ రాష్ట్రమే రావద్దని చెప్పిన వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ దానం నాగేందర్ ఈ ఉద్యమ ద్రోహులంతా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది తీసుకుంటున్నీ నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ ఆమె ఒక డిక్లరేషన్ మరి ఆ డిక్లరేషన్ లో వాడు పుట్టాడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు వాడైతే వాడు నోటికి పట్టనే లేదు వాడు ఎమ్మెల్యే లేదు మంత్రులు లేదు వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీ కింద వాడు పిసుకుతే పానబోతుంది నా కొడుకు వాడి మీద మీద మాటలు మాట్లాడుతాడు మీరు ఆలోచన చేయాలి ప్రియాంక గాంధీ చెప్తాని మా తాత ఇది ఉండే మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే మా నాయన ఇది ఉండే అది ఉండే అని చెప్పి ఆమె చెప్పేది నేను అడుగుతా మీరు డిక్లరేషన్ ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేశారు కదా సరే 40 సంవత్సరాలు అంటే సరే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏలింది అనుకుందాం ఏలింది కూడా దేశాన్ని కూడా ఏలినది ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని నీ కల్వకుంట్ల కుటుంబం మీ ఇలాంటి చేతిలో ఉద్యమ ద్రోహుల చేతిలో పెట్టినాం కదా ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా ఎవరి బతుకులు ఏమన్నా మారినాయా ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల బతుకులు మారినాయి కల్వకుంట్ల కుటుంబం బతుకులు మారినాయి మీ పేర్లు చెప్పుకొని అవినీతికి పాల్పడలే మీ అంచెలకు వాళ్ళ బతుకులు మారే తప్పించి పేద ప్రజల బతుకులు ఎవరైనా మారినాయా మారలేదు కదా ఎందుకంటే వినపూతి నాకు రాసింది చాలా కాలం వినపూతితో తెలుసు ఆయన కూడా ఆయన వినపూతి అనుకుంటున్నాడేమో రెండవ ఇసుక అలవాటుతో ఆయన కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన విష్ణుడి సంగతి దేవుడు ఆ నమ్లే పాన్ పరాన్ని మానేస్తే బాగుంటుంది ప్రజాప్రతినిధులుగా మనము యువతులకు ఆదర్శంగా ఉండాలి అత్తిపండ్ల బండి దగ్గర మేక నమ్మినట్టు పాక్ పరాగం చేసుకొని నమ్మేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవం ఉండాలి ఒకవేళ ఆయన అంతగా కోరుకుంటే ఆయన ఏం తీసుకోవాలనుకుంటుందో చెప్తే ఆయన తారీఖు చెప్తే ఎక్కడ రావాలో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తే ఎవరు ఏం తీసుకుంటారు చూ ఆయన కేసీఆర్ కాలు తీసుకున్నట్టు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను పుట్టారు కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పు మోసిన కేటీఆర్ సంతనాటిన ఈ స్థాయికి రాలేదు కాబట్టి ఆయన స్థాయి ఆయన హోద ఆయన భాష అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇంకా ఏమైనా పోల్చుంటే పోటీ తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మని నేను వస్తాను బాగు కేసీఆర్ కేటీఆర్ సంఖ నాకినా కేసీఆర్ కాలు విసుకినా కానీ నీ జీవితంలో కూడా నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కాలేవు అంటావు సో నేను అవుతా అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు నేను అవుతా రేవంత్ రెడ్డి చూద్దాం నేను అవుతా అని ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏ అయిపోతుంది నిన్న ఇంకొకటి పాన్ పరాకరంగానే గుర్తుకొచ్చింది నిన్న ఎవరో ఆయన ఎవరో మరి ఎమ్మెల్యేనా మరి ఎవరో ఇగో తంబాకు వేసుకుంటున్నది
వెళ్ళు కథ. మళ్ళీ ఏం తెలియాలంటే చేయలు కట్టుకుంటూ వాళ్ళ కేటీఆర్ మాట్లాడుతుండు. అగో అట్లా ఉంటుంది టీఆర్ఎస్లో కథ, అట్లా ఉంటుంది అఫీషియల్ మీటింగ్ మీటింగ్లోనే అఫీషియల్గానే తంబాకు వేసుకుంటారు మంచిగా.